కొలంబియా దేశం ఉంది తెలుసా? ఎంతమంది తెలుసు కొలంబియా దేశం? చేతులు పైకెత్తండి పిల్లలకి. కొలంబియా దేశం చరిత్ర చదవలేదు మెరుగ్గా. అదే మారిగా పాబ్లో ఎస్కోబార్ అని ఒక నాయకుడు ఉండేవాడు, చదివారా? ఫ్లెక్సీలో దీంట్లో వచ్చాయి, సీరియల్లో వచ్చాయి. ఆడొక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడు ఏం చేసేవాడంటే ఈ డ్రగ్స్ వ్యాపారం చేసి 100,000 కోట్ల రూపాయలు సంపాదించి అమెరికాకు పంపించి ఆ డబ్బులు పెట్టి అక్కడ రౌడీజం చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి అడ్డం వచ్చే వాళ్ళందరినీ చంపేస్తూ కడాన మీరు చూస్తే 12 మంది 14 మంది సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చంపేశారు బాంబులేసి. ఎప్పుడో జరగల, నేను రాజకీయంలోకి వచ్చినాకనే జరిగింది. 85-90 నేను 78 రాజకీయానికి వచ్చాను. అలాంటి వాళ్ళుండి మొత్తం అక్కడంతా ఇది చేస్తే కడాన ఆయన చనిపేసే పరిస్థితికి వచ్చారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను చూశాను ఆ ఎస్కోబార్ ఏ విధంగా ఉంటాడో. మొన్నటి వరకు పరిపాలించిన పాలకుడు కూడా అది ఏమారుగా చేశాడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా అవునా కాదా? మీరందరూ మొన్నటి వరకు భయపడ్డారా లేదా? మాట్లాడేవాళ్ళ స్వేచ్ఛగా, మీ టీచర్లు స్వేచ్ఛగా ఉన్నారా మీ స్కూల్లో మొన్నటి వరకు? లేరు కదా, భయం భయంగా ఉండాడు, అవునా కాదా? కారణం ఏంటి? ఎందుకు భయపడ్డారు? ఎందుకు భయపడ్డారు చెప్పండి? రౌడీ పాలనకు భయపడిపోయారు. ఏదైనా ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటా ఉన్నాం. అందుకే ఆయన రానివ్వకుండా ఆయన వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే, ఆయన రావడానికి వస్తే ఆయన రానివ్వకుండా ఉంటే రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా? ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ, ఫ్రీగా ఉన్నారు, అవునా కాదా? ఫ్రీగా ఉన్నారా లేదా? మీరు స్వేచ్ఛ వచ్చిందా లేదా? అది మనకు గత పాలనకు డిఫరెన్స్. అలాంటి వ్యక్తులు మళ్ళా వస్తే ఏమవుతుందమ్మా మీ భవిష్యత్తు? సర్వనాశనం అయిపోతుంది, స్టేట్ పోతుంది, మీ భవిష్యత్తు ఉండదు, అందరం అంధకారమయ్యే పరిస్థితి వస్తుంది. మన స్వార్థం మొట్టమొదటిసారిగా వారు చెప్పింది నేను చూశాను. ఎక్కడికి పోయినా నేను మాట్లాడుతూ ఉంటే ఎవ్వరు నవ్వేవాళ్ళు కాదు, ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. మాకే ఆశ్చర్యం వేసేది, ఏం చెప్పాలో మాకు అర్థం కాకుండా. మేము చేయగలిగింది మొట్టమొదటిసారిగా 5 కోట్ల మందికి స్వాతంత్రం తేగలిగాం మేము, పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ ఒకసారి ఈ రాష్ట్రంలో. అది మొదటి విజయం.